वेलकम टू एमएस मीडिया నేను మీ రామకృష్ణ మంతా ఉన్నారు ఎక్స్ఎంపీపీ టీడీపీ నాయకులు కనగల మధుసూదన్ రావు గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం సార్ ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసినప్పుడు అసలు టీడీపీ అధికారంలో లేదు కానీ మీరు టీడీపీని ఎందుకు ఎంచుకున్నారు ఎవరైనా సరే రాజకీయాల్లో పార్టీలో చేరే ముందు అధికారంలో ఉన్న పార్టీ ఉంటే దాంట్లో లబ్ధి పొందొచ్చు అనుకుంటారు నేను 2006 సంవత్సరంలో రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఆయన చేస్తున్న కొన్ని కార్యక్రమాలు నాకు నచ్చలేదు దానికి ముందుగా నేను చదువుకునే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విధానం అలాంటి మంచి నాయకుడికి ఒక సపోర్ట్ గనక యువకులుగా ఒక సపోర్ట్ అందించినట్లయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాజశేఖర్ రెడ్డి పరిపాలన విధానం నచ్చకపోవడం చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానాలు బాగుండటం వల్ల తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది సార్ మీరు టీడీపీ అధికారంలో ఉన్న టైంలో ఎంపీబీ గా పోటీ చేశారు ఇప్పుడు అధికారం లేని టైంలోనేమో ఎంపీబీ గా పోటీ చేయకుండా పక్కన ఉన్నారు ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఉపయోగం లేదనే టీడీపీ అధికారంలో ఉన్న సందర్భంలో ఇది రిజర్వేషన్ ఓసీ జనరల్ ఉందండి ఆ రోజున నాకు పోటీ చేయడానికి అవకాశం ఉంది చేయడం జరిగింది మొన్న మహిళలకు రిజర్వ్ చేయడం జరిగింది మహిళలకు రిజర్వ్ చేసిన సందర్భంలో మా కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు పోటీ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల వేరే వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది సార్ ఇప్పుడు మిగతా మండలాల్లో ఏమో నియోజకవర్గం చూసుకుంటే గనక అన్ని మండలాలు కూడా వైసీపీ కైవసం చేసుకుంది అంటే సర్పంచ్ అభ్యర్థులు కానీ కొల్లూరు మాత్రం టీడీపీకి వచ్చింది అంటే దాని వెనకాల మీరే బలంగా పోరాడారని అంటుంటారు అది జనం అందరికీ తెలిసిన సత్యమే ఆ రోజున ఈ అరాచక పాలనని అంతమొందించడం కోసం కొల్లూరు లాంటి ప్రాంతాల నుంచి ఆరంగరేటం జరిగిందని చెప్పి ఆ ఎన్నిక గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను వాస్తవానికి రాష్ట్రంలో అనేక పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం జరిగింది కానీ కొల్లూరుకు వచ్చేటప్పటికి సుమారుగా 14,000 చిల్లర ఓట్లు ఉన్న కొల్లూరు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది ఆ విజయం సాధించడంలో నా వంతు పాత్ర ఉందనేది ఈ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు సార్ ఇప్పుడు మీరు పార్టీ అధికారంలో లేరు అధికారంలో రావడం కోసం జనరల్ గా ప్రతిపక్షాలు ఏంటంటే అనేక రకాల పోరాటాలు చేస్తాయి ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు సైలెంట్ గా ఉండి ఇప్పుడు యోగాలం పేరుతో గానీ మిగతా కార్యక్రమాల ద్వారా గానీ ప్రజల్లోకి వస్తున్నారు ఇంత తక్కువ టైంలో మీరు పార్టీని అధికారంలోకి తీసుకురావడం సాధ్యమైందా 3 సంవత్సరాలు సైలెంట్ గా ఉన్నారని చెప్పి మీరు ఒక ప్రశ్న వేశారు దానికి సమాధానం ఏంటంటే గత 2-3 సంవత్సరాలుగా కరోనా ఈ రాష్ట్రంలో అనేక కొన్ని కారణాల వల్ల బయటికి రావడం కొద్దిగా తక్కువగా జరిగింది కానీ అవసరమైన ప్రతి సందర్భంలో కూడా నారా లోకేష్ గారు మహిళలకు అన్యాయం జరిగినా రైతులకు అన్యాయం జరిగినా ఇతర ఏ వర్గాలకు అన్యాయం జరిగినా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు యువగళం అనేది తెలుగుదేశం అధికారంలో రావటానికి కోసం కాదండి ఈ రాక్షసుడు ఈ సైకో ముఖ్యమంత్రి చేస్తున్న అరాచక పాలన గురించి ప్రజలు భయపడి ప్రశ్నించలేకపోతున్నారు కాబట్టి వారి గొంతుకై యోగలం పేరుతో వారి గొంతుగ్గా ప్రశ్నించడానికి ఆయన పాదయాత్ర ప్రారంభించారండి ఇప్పుడు మీవేమో నియోజకవర్గం వరకు చూసుకుంటే కనుక లేదా మీ కొల్లూరు మండలం వరకు కానీ వైసీపీ పరిపాలన ఎట్లా ఉంది ప్రజల్లో వారి మీద వ్యతిరేకత ఎంతవరకు కనిపిస్తుంది మీకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిపాలన మీద అది వ్యతిరేకత ఉందనేది మాకున్న సమాచారం వేమూరు నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ చాలా అవినీతి రాజ్యం వెళ్తుంది అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువగా జరుగుతోంది ఉదాహరణ స్థానిక ఈ ప్రాంత విలేకరులుగా మీకు కూడా కొన్ని సందర్భాలు ఇసుక దోపిడీ అదేవిధంగా మార్కెట్ యార్డులో రైతులకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల మీద వారికి ఇవ్వాల్సిన డబ్బుల్లో దోపిడీ ఇలా అనేక రకాలుగా ఎక్కడ వీలైతే అక్కడ దోపిడీ జరగడమే తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదు అదేవిధంగా ప్రజల్లో అసంతృప్తికి అనేక కారణాలు ఉన్నాయి వాళ్ళ నిత్యావసర వస్తువులు వాళ్ళు వాడుకునే నిత్యావసర వస్తువుల రేట్లు పెంచడం కానీ అదేవిధంగా బస్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు ఇతరత్ర అన్ని ఛార్జీలు పెంచడం ఇలా అనేక అంశాల వల్ల ఈ ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పట్ల విసిగిపోయారని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను సార్ మీరు ఇంకా రాజకీయంలో చాలా ఎదిగేది ఉంది కానీ మీరు కొంచెం దూకుడుగా వ్యవహరిస్తారని అంటుంటారు అంటే రాజకీయాల్లో దూకుడు పనికిరాదు అంటారు కదా దూకుడుగా వ్యవహరించడం కొన్ని సందర్భాల్లో మేలు ఇప్పుడు మొన్న కొల్లూరు పంచాయతీ ఎలక్షన్ లో నేను దూకుడుగా వ్యవహరించడం వల్లే ఈ పంచాయతీని మేము కైవసం చేసుకోగలిగాం అయితే రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలే కాక సొంత పార్టీలో కూడా ప్రత్యర్థులు ఉంటారు వారు నచ్చని వారు నా మీద ఆరోపణ చేస్తారు కానీ నిజంగా కొన్ని సందర్భాల్లో ఏ సందర్భంలో దూకుడు అవసరం అవుతుందో ఆ సందర్భంలో దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దూకుడుగా ఉంటాను మిగతా సందర్భాల్లో అలాంటిది ఏమి ఉండదండి ఇప్పుడు పట్ల వేమూరు నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పుడు ఎంత పూర్తిగా ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఇప్పుడు మొన్న వచ్చినటువంటి వర్షాలకు కొంత వర్ష గింజలు తడిసిపోవడం జరిగింది అలాగే ప్రభుత్వం ప్రతి గింజ కొంటానుంది అది కొనట్లేదు పైగా రేటు ఏంటంటే ఈ కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి అమ్మినా సరే ఎదురు డబ్బులు కట్టి కొను అంటున్నటువంటి పరిస్థితి ఉంది దాని మీద మీ పోరాటం ఎందుకని లేదు పోరాటం మేము వేమూరులో రైతుల మద్దతు ధర కోసం పోరాటం చేయడం జరిగింది గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా
అంటే కొంత రైతు కళ్ళల్లోనే మామూలుగా మార్కెట్ లో రేట్ ఉండటం వల్ల ఈ సంవత్సరం అంత ఇబ్బంది లేదు అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మాత్రం పూర్తిగా తప్పని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఏంటంటే ఎన్నికల ముఖ్యమంత్రి కాకముందు ఇతను అనేక హామీలు ఇచ్చాడు ముఖ్యంగా రైతులకు సంబంధించి 12000 రూపాయలు వ్యాపారానికి ఎకరానికి రైతుకి ఇస్తానని చెప్పాడు అదే విధంగా ధరల స్థిరీకరణ ఇది 3000 కోట్ల రూపాయలతో పెట్టి ధరల మద్దతు ధర అందిస్తానని చెప్పాడు ప్రతి ఒక్క గింజను కూడా పాడైపోయిన గింజను అన్నిటిని కూడా మిల్లర్లతో సంబంధం లేకుండా కొంటానని చెప్పాడు ఇలా అనేక హామీలు ఇచ్చి ఎన్నికలై ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని పరిస్థితి రాష్ట్రంలో ఉన్న సంగతి మనం అందరం గమనిస్తున్నాం మా పోరాటానికి సంగతికి వస్తే వీలైన సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నక్కానవర్ నేతృత్వంలో మేము పోరాటం చేస్తూనే ఉన్నాం సార్ ఇప్పుడు సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక పథకం పేరుతో ఏదో ఒక రూపేణ ఆరు నెలలకో మూడు నెలలకో ఒక కుటుంబానికి ఏదో రకంగా డబ్బులు 10000 15000 పడతా ఉన్నాయి అంత డబ్బులు ఊరికే వస్తున్నప్పుడు మీ పార్టీకి ఎందుకు ఓటేస్తారు ప్రజలు సంక్షేమ పేరుతో కొంత డబ్బులు ప్రజలకు అందిస్తున్న మాట వాస్తవం ఉదాహరణకు తీసుకుంటే ఒక ఆటో వాళ్ళకి 10000 రూపాయలు మీకు డబ్బులుగా ఇస్తున్నా అని చెప్తున్నాడు అదే ఆటో వాళ్ళు రోడ్డు మీద తిరిగే సందర్భంలో వారికి కేసుల రూపంలో ప్రతి నెల 10000 వసూలు చేస్తున్నాడు సంవత్సరానికి ఇచ్చే 10000కి బదులు వాళ్ళు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కేసుల రూపంలో ఈ ప్రభుత్వానికి కడుతున్న సంగతి ఆటో వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు అదేవిధంగా అమ్మఒడి పేరుతో కుటుంబంలో 13000 14000 ఇస్తున్నాడు ముఖ్యంగా ఎన్నికల ముందు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత కుటుంబానికి ఒక్కరికే పరిమితం చేశాడు దాన్ని కూడా అమ్మ వడి పేరుతో ఇచ్చి నాన్న బుడ్డి పేరుతో అదే కుటుంబం నుంచి లాగేసుకున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం అదేవిధంగా ఇంకా అనేక విషయాలుగా కరెంట్ ఛార్జీలు పెంచడం ద్వారా బస్ ఛార్జీలు పెంచడం ద్వారా అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం ద్వారా ఈ ప్రజలకు ఇచ్చే 10000 రూపాయలకి 10 రెట్లుగా ప్రభుత్వం వసూలు చేస్తున్న సంగతి ప్రజలందరికీ తెలుసు ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం డబ్బులు వృధా చేస్తుందని చెప్పేసి ఒక పక్క విమర్శిస్తున్నారు అలాగే మళ్ళీ ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని కూడా అంటున్నారు ఎట్లా రెండు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన రెండు మాటలు కూడా కరెక్ట్ అండి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో డబ్బుల్ని వృధా చేస్తున్నాడు తప్పితే అదే విధంగా ఆ డబ్బును తిరిగి ఏ విధంగా సంపాదించాలనేది జగన్మోహన్ రెడ్డి తెలియని అంశం ఇది శ్రీలంక మోడల్ జగన్మోహన్ రెడ్డి చేసేది ఉన్న ఖజానాలో డబ్బుల్ని పంచిపెట్టడం దాని ద్వారా ఏదో లబ్ధి పొందుదాం అనుకునేది జగన్మోహన్ రెడ్డి మోడల్ చంద్రబాబు నాయుడు గారిని మీరు తీసుకున్నట్లయితే గతంలో కూడా ఇంతకన్నా ఎక్కువ సంక్షేమం జరిగేది దాంతోపాటు ఈ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు రావడం ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూరేది ఆదాయం సమకూరినప్పుడు ఎంత సంక్షేమం చేసినా కూడా మనకి సంక్షోభం అనేది తలెత్తదు అలా కాకుండా ఉన్న డబ్బుని పంపిణీ చేసేసి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ లంచాల పేరుతో లేదా ఇతరత్ర అనేక కారణాల వల్ల ఈ రాష్ట్రం బయటికి తరిమేస్తే మనకు ఆదాయం రాకపోగా ఉన్న ఖజానా ఖాళీ అయిపోతే శ్రీలంక మోడల్ గాను పాకిస్తాన్ మోడల్ గాను ఈ ఆంధ్ర రాష్ట్రం దెబ్బతినే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అయితే మీరు ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మీరు డబ్బులు సంపాదించి ప్రజలకు ఇస్తామంటున్నారు చూపిస్తామని సంస్కరణల ద్వారా డబ్బు సంపాదించడం ద్వారా అభివృద్ధి చూపిస్తామని చెప్పి ఓకే సార్ చివరిగా ఇప్పుడు మీరు మీ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారా లోకేష్ గారా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఏ అభిప్రాయ భేదాలకు తావలేదు చంద్రబాబు నాయుడు గారే రాబోయే 20-30 సంవత్సరాలు ఆయన బతికున్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు ఆయన తర్వాత నాయకత్వం ఎవరనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కలిపి మళ్ళీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చాలా బలమైనటువంటి ముఖ్యమంత్రి ఆయన ఎదుర్కొని మీరు ఆ 151 సీట్లు అంటే మీకు ఆలకీలకి ఓట్ డిఫరెన్స్ చాలా ఉంది ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ 3-4 పెరగవచ్చు మీకు గెలిచి ముఖ్యమంత్రి అయ్యేంత గెలిచి పెరిగిందంటారా ఆ రోజున 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నేపథ్యం మనం ఒకసారి గమనించినట్లయితే అనేక అబద్ధాలు గత ప్రభుత్వం మీద ప్రచారం చేశాడు దానికి తోడు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను ఏదో చేస్తానని చెప్పాడు ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి ప్రజలకు దన్నాలు దశకాలు పెట్టాడు అనేక హామీలు ఇచ్చాడు వాటన్నిటిని ప్రజలు కొంతమేరకు నమ్మి అతనికి అధికారం కట్టబెట్టడం జరిగింది ఈ సహజంగా వ్యతిరేకత చివరి సంవత్సరంలో చివరి 6 నెలల్లో ఏ ప్రభుత్వం మీద అయినా వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలుపెట్టిన 2వ సంవత్సరం నుంచే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మొదలైంది సంవత్సరానికి మీరు చెప్పే లెక్కన 3-4% తీసుకున్న దాదాపు ఇప్పటికే 12-15% వ్యతిరేకత పెరిగిపోయింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీటుతో సహా రాబోయే ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు మరి జనసేనతో అలయన్స్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు అలయన్స్ ఉంటే ఎన్ని సీట్లు ఎట్లా ఉంటే రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అసలు రేపు ప్రభుత్వాన్ని ఎలా ఫామ్ చేయబోతున్నారు జనసేనతో అలయన్స్ అనేది పార్టీ అధిష్టానం కొంత చర్చల్లో ఉంది
ఎందుకంటే ఇలాంటి దుర్మార్గుణ్ణి ఇలాంటి సైకోని సొంత బాబాయిని తల్లి చెల్లిని సొంత బాబాయిని చంపి తల్లి చెల్లిని తరిమేసినటువంటి మనస్తత్వం ఉన్న దుర్మార్గుణ్ణి ఎదుర్కోవాలంటే మంచి శక్తులని ఏకం కావాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా జనసేనతో పొత్తు విషయం, అదేవిధంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది కూడా ఇవన్నీ పార్టీలకు సంబంధించిన విషయం. ఒక ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడిగా నేను చెప్పగలిగే ఇది లేదని చెప్తున్నాను సార్. ఇప్పుడు మీ వేమూరు నియోజకవర్గంలో అసలు డెవలప్మెంట్ ఎలా ఉంది, లేకపోతే అభివృద్ధి ఎలా ఉంది చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న ప్రభుత్వం? ఈ 3 సంవత్సరాల్లో కొల్లూరు తెనాలి రోడ్డు తప్ప ఇంకే రోడ్డు నిర్మించిన దాఖలాలు లేవు. ప్రతి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళే రోడ్లు చాలా దుర్భరంగా దెబ్బతిన్నాయి. దానివల్ల అనేక ప్రమాదాలు అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి పరంగా చూస్తే వాళ్ళు చేసిన అభివృద్ధి వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నిర్మించిన భవనాలకి వాటికి వైసీపీ రంగులు వేయటం తప్ప వాళ్ళు ఏ అభివృద్ధి చేయలేదని చెప్పి నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పగలుగుతున్నాం సార్. ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి మేరు నాగార్జున గారు మంత్రిగా ఉన్నారు, మంత్రితో ఇప్పుడు రేపు మీరు పోటీ పడి గెలవగలుగుతారా? తప్పకుండా గెలవగలుగుతామండి. ఆయన ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నా చేసింది ఏమీ లేదు, మంత్రి అయిన తర్వాత చేసింది అసలేమీ లేదు. మంత్రి అయితే ఇంకా అధికంగా నిధులు వస్తాయి కదా? నిధులు వస్తాయి, ఆ జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు మరి ఇంత ఏట్లేదు మాకు అర్థం కావట్లేదు. అయితే నియోజకవర్గంలో ఆయన మంత్రి అవ్వకముందు ఆయన కనపడిన అభివృద్ధి మాకేంటంటే ఆయన మంత్రి అవ్వకముందు ఆయన నియోజకవర్గంలో ఒక దగ్గర కోడి పందాలు పెట్టారు, మంత్రి అయిన తర్వాత 5 మండలాల్లోనూ కోడి పందాలు పెట్టారు. ఆయన చేసిన అభివృద్ధికి అదే అనుకోవాలి మేము. బర్రులకి 5 బర్రులకు పర్మిషన్ ఇచ్చి 5 బర్రులు కోడి పందాలు పెట్టారు. అంతకు మించి ఆర్థిక పరమైన లేదా ఒక అభివృద్ధి పరమైన అభివృద్ధి అయితే ఏమీ జరగలేదు ఈ నియోజకవర్గం. ఈ మధ్య కాలంలో జగన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది, ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి కానీ లేకపోతే ఇక్కడ జమీందారు భూముల గురించి కానీ కొన్ని రోడ్లు అడిగారు. ఇవన్నీ డెవలప్ అయిపోతే ఇప్పుడు జనరల్గా ఆయన ఓట్ బ్యాంక్ వచ్చి పెరుగుతుంది కదా? ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ముఖ్యమంత్రి కాకముందు కూడా అనేక హామీలు ఇచ్చారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటి అన్నింటినీ పక్కన పెట్టేసి ఏది నెరవేర్చట్లా. ఇప్పుడు కూడా అదే విధంగా వేమూరు వచ్చారు కాబట్టి మాట్లాడాలి వేదిక మీద కాబట్టి కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. అవి నెరవేర్చే అవకాశం ఇప్పుడు చెక్ డ్యాంలు అని చెప్పి ఇంతకుముందు ఇక్కడ రాకుండానే నాగార్జున గారి ద్వారా అవి అనౌన్స్ చేశారు. అవి ఏవి ఒకటి కూడా కనీసం శంకుస్థాపనకు కూడా నోచుకోలేదు. వేదిక మీద హామీలు ఇవ్వడం అయితే చాలా గంభీరంగా ఘనంగా హామీలు ఇస్తున్నారు, ఆచరణకు వచ్చేటప్పటికి శూన్యం అని చెప్పి తెలియజేసుకుంది. సార్ ఇప్పుడు మీరు ఈ వేమూరు నియోజకవర్గంలో ఆయన ఏం డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి విమర్శిస్తున్నారు, కొల్లూరు వరకు మీరైతే పంచాయతీలో సర్పంచ్గా గెలుచుకున్నారు మీ పార్టీ, ఏం అభివృద్ధి సాధించారు? సర్పంచ్గా కొల్లూరులో గెలిచిన మాట వాస్తవం. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ పంచాయతీకి అందాల్సిన నిధుల్ని ముఖ్యమంత్రి దారి మళ్లించడం వల్ల కొంత ఈ పంచాయతీలో కూడా అభివృద్ధి కుంటుపడిన మాట వాస్తవం. అయితే పంచాయతీ పరిధిలో కొంత పారిశుద్ధ్య కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. అదేవిధంగా 200 ఎలక్ట్రికల్ విద్యుత్ స్తంభాలు ఈ గ్రామంలో తెలుగుదేశం ఈ పంచాయతీ బాడీని ఏర్పడిన తర్వాత చేయటం జరిగింది. అదేవిధంగా కొన్ని సిమెంట్ రోడ్ల నిర్మాణం చేతనైన మేర ముఖ్యమంత్రి ఈ పంచాయతీకి రావాల్సిన కోట్లాది రూపాయల నిధుల్ని దారి మళ్లించినా కూడా వీలైనంత వరకు మేము అభివృద్ధి దిశగా ఈ పంచాయతీని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాం. సార్ ఇప్పుడు ఈ పంచాయతీల్లో కానీ లేకపోతే జడ్పీటీసీ ఎంపీటీసీలో కానీ అన్నిట్లో అన్ని స్థానాల్లో కూడా వైసీపీ ఎక్కువ మెజారిటీ ఉంది, అంటే ఆటోమేటిక్గా గ్రామాల్లో ప్రజలందరూ అలవైపు ఉన్నారనుకోకూడదా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా దౌర్జన్యం చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడనేది మీ అందరికీ తెలుసు. ప్రజలు కొన్ని కొన్ని సందర్భాల్లో అధికారంలో ఉన్న గవర్నమెంట్ పట్ల స్థానిక సంస్థలు వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ప్రత్యేక పరిస్థితులు ఈ దుర్మార్గమైన ఒత్తిడి వల్ల కొంత ప్రజలు అటు ఓటు వేసిన మాట నిజమే, కానీ రాబోయే ఎన్నికల్లో పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకో. మొత్తానికి మీ టీడీపీ అయితే అధికారంలోకి వస్తుందని మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు మీరైతే? ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందనే కాన్ఫిడెన్స్ కన్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న బాధలకి విముక్తి లభించబోతోంది. ఇతను ముఖ్యమంత్రిగా పరిపాలన చేయటం లేదు, ఒక సైకోగా పరిపాలన చేస్తున్నాడు. అధికారంలో రావటం కోసం బాబాయిని చంపేశాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిని చెల్లిని హైదరాబాద్ తరిమేశాడు. ఇలాంటి విచిత్రమైన విపరీత ధోరణి కలిగిన సైకో ముఖ్యమంత్రి దిగిపోవాలని ఒక తెలుగుదేశం పార్టీ నాయకులే కాదండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజాస్వామికంగా పోరాడే పార్టీలన్నీ కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన కానివ్వండి, ప్రజా ఉద్యమ నాయకులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రజలందరి అభిప్రాయం కూడా అదే,
ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ముఖ్యమంత్రి ఆయన నిలబడే సొంత స్థానంతో సహా ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తుంది. మధుకర్ మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి. నమస్తే.